నాకు రాజమౌళి ఇంకా ప్రశాంత్ నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వాలి క్లైమాక్స్ ఒక్కటే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు దిస్ ఇయర్ సూపర్ హిట్ మూవీ బాహుబలికి బిలెట్ చేసింది అమ్మ సెంటిమెంట్ వల్ల హిట్ సినిమా ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అసలు చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు హిస్ అ హాట్ సూపర్ ఆసమ్ కేక మూవీ యష్ ఎంట్రీ మాత్రం చాలా బాగుంది చాలా హాట్ అండి యష్ మాత్రం అన్ని मध्य मध्यशन सूपर अना सूपर ब्रो मैं ब्लोइंग फैंटास्टिक ट्रिपल आर बाहुबली कंटे इदे बागुंदी ब्रो प्रति सीन एलिवेशन्स गूज बम्स मदर सेंटिमेंट प्रतिदी बागुंदी ब्रो ओकटनी कादु चाला बागुंदी मैं ब्लोइंग असल ट्रिपल आर बाहुबली कंटे अंत बजेट सिनेमाल कंटे अंत दीन दाने कंटे तक बजेटे बहुत ब्रो ओके सूपर असल मत रियलिस्टिक मत इन बाहुबली का बाहुबली ट्रिपल आर मत अंत बजेट अभी बहुत दाने कंटे तक बजेट बहुनाई चाल बहुत षाटल टीजर इच्छी पड़ेसा बहुत मैं ब्लोइंग పార్లమెంట్ లో ఒక సీన్ ఉంటది కదా లాస్ట్ అది మైండ్ బ్లోయింగ్ బ్రో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కానీ లాస్ట్ లో తను చనిపోతారు కదా అదే కాస్త సాడ్ ఇది సెకండ్ టైం నేను వచ్చాను నేను ఆ సీన్ లానే చూస్తుంటే గూస్ బంప్స్ ఆ గూస్ పీపుల్స్ ఇప్పుడు నాకు తెలిసి రాజమౌళి ఇంకా ప్రశాంత్ నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వాలి ఏంటి బ్రో అంత మాట అన్న నేను యాక్చువల్ గా నేను ప్రతి సినిమా రాజమౌళి సినిమా చూస్తాను రాజమౌళి ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్ దానికంట కూడా ఇది బాగుంది ఏంది యాక్చువల్ గా వితౌట్ గ్రాఫిక్స్ నేచురల్ గా బాగుంది ఆ నేచురల్ గా బాగుంది ఇప్పుడు ఈ రీజన్ సినిమా ఆ రీజన్ సినిమాని దానికి బౌండరీస్ ఉండదు గా ఏ సినిమా ఏ మంచి సినిమా అయితే దాని అది బాగు సార్ తెలుగు ఆడియన్స్ ఓకే నేను సార్ పెద్ద పిచ్చ ఫ్యాన్ అయిపోయా కేజీఎఫ్ సెకండ్ టైం వచ్చా నెక్స్ట్ ఇదే డైరెక్టర్ ప్రభాస్ వస్తున్నాడు జూనియర్ ఇంటర్ తో ఆ అది కూడా చూడాలి एक्सपेक्टेशंस उन्नाई अंतकंटे केजीएफ अंत रीच अवेमो इपड़े सिनेमास अन्नी कूडा फैन बेस्ड मूवीस कदा फैन नी सैटिस्फाई चेयाल्सि वस्तुंदि హైలైట్స్ అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండి అండ్ ఫైట్ సీన్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించిపోయిందా సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యింది హా రీచ్ 90% రీచ్ అయ్యింది అండ్ మనం తెలుగు వాళ్ళు నచ్చదు కదా హీరో సో క్లైమాక్స్ కొంచెం బాలేదు అనిపించింది క్లైమాక్స్ ఒక్కటే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు పార్ట్ 3 ఉంటదని హింట్ ఇచ్చాడు పార్ట్ 3 ఉంటదని హింట్ ఇచ్చాడు కానీ డైరెక్టర్ చెప్పాడు కదా ఆల్రెడీ లేదు అని చెప్పి అంటే హీరో చనిపోయినందుకు మీరు డిసప్పాయింట్ అయ్యారు పార్ట్ 1 చూసారు కదా ఈ పార్ట్ 2 ఎన్నిసార్లు చూస్తారు మేబీ ఛాన్స్ ఉంది ఒక్కసారి చూస్తామేమో కానీ ఇంత హైక్డ్ ప్రైసెస్ తో చూడటం పార్ట్ 2 అవసరం అనిపించట్లేదు ప్రైసెస్ తగ్గిస్తా చూసారు హా డెఫినెట్లీ హీరో లుక్స్ గానే తన యాటిట్యూడ్ గానే ఎలా ఉంది యష్ ఇంత ఉన్నప్పుడు తెలుసా మీకు కేజీ చెప్పండి హా బాగుంది కానీ హెయిర్ స్టైల్ మొత్తం ఫేస్ కవర్ చేసింది సో సినిమా ఎలా ఉంది బాగుంది మూవీ చాలా బాగుందన్న ఒక రేంజ్ లో హైలైట్స్ అంటే ఒక్కొక్క క్లైమాక్స్ చాలా బాగుంది అదంటే అనుకోని క్లైమాక్స్ అది మధ్య మధ్యలో కొన్ని సీన్స్ అది ఎక్కడో ఎలివేషన్ సూపర్ అన్న ఎలివేషన్ అట్లా ఉండాలి ఉంటే దానికన్నా హై అన్న దానికన్నా చాలా హై అది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే అంత అనుకోలేన్న కానీ మెల్లే కొద్ది వెళ్ళే కొద్ది పార్ట్ 1 కానీ పార్ట్ 2 చాలా హైలైట్ హైలైట్స్ అంటే సంజయ్ దత్ గారి యాక్టింగ్ చాలా బాగుంది
దాంట్లో వచ్చేసి ఆ ఫైట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది వీళ్ళని చూపించడం. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. పార్లమెంట్ లో సీన్ ఉంటుంది కదా, గేమ్ ప్లే చాలా బాగుంది. 19 ఏళ్ళ కుర్రాడు ఎడిటింగ్ చేశాడంట ఈ సినిమాకి, అది చాలా హైలైట్. 100 డేస్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది సినిమా, మంచిగానే మంచి వాలెట్ సినిమా. 100 డేస్ బ్లాక్ బస్టర్, బాబాలి రికార్డ్ దగ్గర వస్తుంది. చూడండి గూస్ బంప్స్ బిజిఎం కేలే సూపర్ ఉంది అన్న. ఓ మొత్తం మర్చిడే ఇన్నడేం లేదు, చూసుకోలేదు అన్న. మధ్యలో సినిమా అయితే తో కిరాక్ సినిమా అన్న, సినిమా ఎలివేషన్ ఫైట్, యాక్షన్ యాక్టింగ్, ఇంటర్నల్ ఫైట్, లాస్ట్ క్లైమాక్స్ అధిరే అయితే సూపర్. చాప్టర్ 3 కోసం పక్కా నేను 1 వీక్ కాదు 1 మంత్ ముందు టికెట్ బుక్ చేసుకుంటా. పెద్దమ్మ తల్లి గన్ ఫైరింగ్ సూపర్, అదే ఎక్సలెంట్. పెద్దమ్మ పెద్దయ్య పెద్దయ్య పెద్దమ్మ సూపర్, పెద్దయ్య ఇంకా సూపర్, పెద్దయ్య ఇంకా ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది, ఫైట్స్ మస్తు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్టింగ్ అయితే చెప్పొద్దు, లుకింగ్ మాత్రం మస్తుంది. లుకింగ్ ఫస్ట్ షాటే సూపర్, మొత్తం రోమాలు మొత్తం ఇట్లా నించో పోయినాయి, బాంబ్స్ వచ్చేసినాయి. కానీ సూపర్ ఎయిట్ పోయి చాలా బాగుంది. తోపు ఉంది, తోపు ఉంది. ఫస్ట్ వాచ్ని థియేటర్ చూడాలని మైండ్ పోతుంది. ఫస్ట్ వాచ్ని థియేటర్ గా గూస్ బంప్స్, ఎడిటింగ్ మామూలుగా లేదు, వేరే లెవెల్ ఎడిటింగ్. అరుపులతో మామూలు అరుపులే, ఎలివేషన్స్ మామూలుగా ఉన్నాయి. స్క్రీన్ మధ్యలో స్క్రీన్ ఆఫ్ అయ్యి ఆన్ అయింది కదా, అదంతా మామూలుగా లేదు. ఎడిటింగ్ తోపు ఉంది, వేరే లెవెల్ అంతే ఈజీగా ఉంది. ట్రిపుల్ ఆర్ని ఈజీగా ఉంది, మామూలుగా లేదు. సూపర్ ఆసమ్ కేక మూవీ, హీరోనే హైలైట్. హీరో అన్ని ఆల్మోస్ట్ హైలైట్, హీరోనే హైలైట్. వైలెన్స్ సీన్స్ బాగున్నాయి, వైలెన్స్ వైలెన్స్ ఎలా ఉంది మూవీ. వైలెన్స్ కేజీఎఫ్ యష్ అంటేనే వైలెన్స్, వైలెన్స్ అంటేనే యష్ అంతే. మాస్ ఎలివేషన్ సీన్స్ ఎలా ఉన్నాయి, అన్ని బాగున్నాయి అన్న. ఎక్కడ దీనికంటే సూపర్ ఉంటది, టు ఇన్ ఆసమ్. గేమ్ సినిమా మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది అన్న, ఎవ్రీథింగ్ సూపర్ అన్న. ఫ్యాన్ చాలా అంటే చాలా ఫ్యాన్, చాలా బాగుంది. మేకింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మినిట్ కూడా బోర్ కొట్టలేదు. మీకు నచ్చిన సీన్ ఏంటి మేడం? ఆల్మోస్ట్ అన్ని సీన్స్ బాగున్నాయి. ఏ సీన్ లో అంటే అన్ని సీన్లు బాగున్నాయి. స్టైలిష్ గా ఉన్నాడా హీరో, స్టైలిష్ గా ఉన్నాడా? ఆసమ్, ఆయన అంటేనే స్టైల్ అన్న, ఆయన అంటేనే స్టైల్. సెంటిమెంట్స్ ఇంకా ఎట్లా ఉన్నాయి? అన్ని బాగున్నాయి అన్న. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? అన్ని బాగున్నాయి అన్న. ఎస్ అన్ని బాగున్నాయి, మూవీ చాలా బాగుంది. పైసా వసూలు అనిపించింది అంతే. హైలైట్ ఏంటి మూవీలో మీకు బాగా? నాకు హీరోయిన్ సీన్స్ హైలైట్ అనిపించింది. అండ్ కే యష్ హెంట్రీ మాత్రం చాలా బాగుంది, చాలా హాట్ అండి. యష్ మాత్రం యష్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే కేజీఎఫ్ ముందు తెలుసా? లేదు, కేజీఎఫ్ ద్వారానే తెలుసు. హాట్ వన్ ఎన్నిసార్లు చూసారు? 3-4 టైమ్స్. నేను అంత మూవీ ఫ్యాన్ని కాదు కాబట్టి. ఎన్నిసార్లు చూస్తారు తెలీదు, చెప్పలేము. తెలుగులో సినిమా తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారా డైరెక్ట్ తెలుగు మూవీ? యా ఆఫ్ కోర్స్, ఆయన ఉన్న పర్సనాలిటీకి ఆయన ఉన్న యాక్టింగ్కి బాగుంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? బాగున్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది? చెప్తున్నాను కదా, చాలా 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 హాట్ ఉంది యష్. ఏంటండి ఈ వీడియో యష్ చూస్తే ఏం చెప్తారు? యష్ యు ఆర్ గ్రేట్, కీప్ గోయింగ్. సూపర్ బ్రో, ఎక్సలెంట్ బ్రో. సెకండ్ హాఫ్ హైలైట్స్ చెప్పసల రాకి, ఇంకా విలన్స్ చెప్పసల రవీనా టాండమ్ గారు, ఇంకా మనకి తెలుసు కదా అధీరా క్యారెక్టర్, ఫుల్ బాక్స్ బద్దలైపోయింది అంతే. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రేంజ్లో ఉంటుంది? అసలు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్న, ఎక్స్పెక్టేషన్స్ తగ్గదు కూడా. మామూలుగా కాదు, ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్ వస్తాను. ఎస్పెషల్లీ మదర్ మదర్ సెంటిమెంట్ అయితే పీక్స్ దద్దరిపోయింది. అన్ని అన్ని హైలైట్ సినిమా త్రిపుల్ ఆర్. ప్రతి ఒక్క నిమిషం హైలైటే బ్రో, చాలా సూపర్ ఉందండి. 1 చూసారా మీరు? వన్ కూడా చూసాం. ఏది బాగుంది? 1 నాట్ 2 బాగుంది, మూవీ బాగుంది, మంచిగా ఉంది. హైలైట్స్ ఏంటి, ఏం బాగా నచ్చింది మూవీలో? హైలైట్స్ హైలైట్స్ మీకేం నచ్చింది? అంతా నచ్చింది మాకు, మంచిది మంచిగా ఉంది మూవీ. మ్యూజిక్ యాక్టింగ్ బహుత్ బడియా మస్త్ హై హీరో యాక్టింగ్. పహలే దేఖే సే ఫస్ట్ పార్ట్ దేఖే, సెకండ్ పార్ట్ భీ దేఖే. మదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాట్ వచ్చా. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి మేడం? బాగున్నది, బాగుంది. ఆప్కో కైసా హై మేడం? ఇట్ వాస్ గుడ్. అభిజేష్ పర్ఫార్మెన్స్ చూడండి, టూ గుడ్ బాగుంది, చాలా బాగుంది. జస్ట్ అంటే మీకు ఏమో లైక్ డైలాగ్ డెలివరీ అండ్ టైమింగ్ బాగుంది, డైరెక్షన్ అండ్ స్క్రీన్ బాగుంది. ఇట్ వాస్ గుడ్.
హీరో లుక్స్ అని కాదు కానీ హీరోయిజం అది వెంట్ వెరీ వెల్. ఇదే బాగుంది ఎందుకంటే ఇదే నేను థియేటర్ లో చూసాను. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. మదర్ సెంటిమెంట్ గురించి అంటే లైక్ ఎక్కువ చూపించారని కాదు ఎక్కువ చూపించలేదని కాదు బట్ ఓవరాల్ గుడ్. థ్యాంక్స్. ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అసలు ఎంజాయ్ చేస్తారు మీరు మాస్టర్ పీస్. లుక్స్ ఎలా ఉన్నాయి డ్రెస్సింగ్ ఎలా ఉంది మీరు సినిమా చూడండి మీరు సినిమా చూడండి అంతే సీదా చాలా బాగుంది. వస్తానే ఉన్నాయి ఇంకా చాలా వల్ల ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది మొత్తం అరుపులే థియేటర్ మొత్తం త్రీయా ఏంటి అది మీరు చూడాలి సస్పెన్స్ ఎంత పోతుంది నేను చెప్తే టూ బాగుంది 100% సూపర్. హైలైట్స్ ఫైట్స్ లొకేషన్ సీనరీస్ ఫోటోగ్రఫీ సూపర్ హైలైట్ చాలా సూపర్ సూపర్ మూవీ బ్లాక్ బస్టర్ 2022 బ్లాక్ బస్టర్ టూ పార్ట్స్ బాగుంది సూపర్ అమ్మ సెంటిమెంట్ వల్ల హిట్ సినిమా త్యాగం చేసి అలా పైకి వచ్చిన సన్నులు ఎక్కడున్నారు మాట అమ్మ మాటకు విలువ ఇచ్చి బాగా పైకి తెచ్చాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు లాస్ట్ వరకు బ్లాక్ బస్టర్ సూపర్ కొత్త అతను డైరెక్షన్ చాలా సూపర్ గా వచ్చాయి స్టోరీ చాలా ఫైన్. కొంతమంది అంటున్నారు ఫైటింగ్స్ ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చదు అంటున్నారు నో నో దిస్ ఇయర్ సూపర్ హిట్ మూవీ బాహుబలికి బిలెట్ చేసింది నచ్చింది నచ్చింది బోర్ లేదు రెండోసారి వస్తున్నాను యాక్షన్ ఎమోషన్స్ సేమ్ ఎస్ స్టాక్ బస్టర్ భయ్యా సినిమా అంతా హైలైట్స్ భయ్యా ఫుల్ హైలైట్స్ ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేశాను భయ్యా ఫుల్ హైలైట్ హీరో లుక్ అయితే సూపర్ భయ్యా ఫుల్ ఎంజాయ్ చేసాం స్లో మోషన్ సీన్స్ ఎలివేషన్ షాట్స్ అంత సినిమా అంతా హైలైట్స్ భయ్యా స్టూడెంట్ ఎల్ఈసి థియేటర్స్ కి ఫుల్ హైలైట్స్ భయ్యా బాగున్నా సార్ హైలైట్స్ స్లో మోషన్ ఫైటింగ్స్ ఆ గన్ పట్టింది ఎలివేషన్ అవి ఇవి అన్ని సూపర్ హిట్ మూవీ బాగుంది నా ఫేవరెట్ కర్ణాటకలో ఉంటారు కేజీఎఫ్ నాకు కేజీఎఫ్ ఎక్కువ ఇష్టము మేము ఇక్కడనే ఉంటాం కానీ నాకు కేజీఎఫ్ ఎక్కువ ఇష్టం పాట నాకు వస్తాం అమ్మ గురించి వెళ్తాం.